అవినీతికి అక్రమాలకు చంద్రబాబు ఆద్యుడు అని ఎన్నో ఉదంతాలు స్పష్టం చేయగా ఆయన అవినీతి కథలు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి ఆ కథల్లోంచి బయటకు వచ్చిందే ఐఎంజీ భూముల మాయాజాలం ఇరవై ఏళ్ల కిందట ఐఎంజీ భారత్ పేరుతో బిల్లిరావును లైన్లో పెట్టిన బాబు హైదరాబాద్లో ఇరవై వేల కోట్ల విలువైన ఎనిమిది వందల యాభై ఎకరాలు రెండు కోట్లకే కేటాయింపు ఆ భూముల్లో క్రీడా ప్రాంగణాలు నిర్మాణం పేరిట మొత్తం క్రీడారంగాన్ని బిల్లీరావు చేతిలో పెట్టేసిన చంద్రబాబు రెండువేల నాలుగులో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూనే ఈ భారీ అవినీతికి శ్రీకారం రెండువేల నాలుగులో వైఎస్ఆర్ సీఎం అయ్యాక ఆ కుట్రను గుర్తించి ఒప్పందాన్ని రద్దు చేసి భూముల్ని వెనక్కి తీసుకుని సిబిఐ విచారణకు ఆదేశం భూములు వెనక్కి తీసుకోవడంపై కోర్టులో సవాల్ చేసిన చంద్రబాబు బినామీ బిల్లీరావు బిల్లీ వేసిన కేసును కొట్టేసిన తెలంగాణ హైకోర్టు సిబిఐ విచారణ ఎందుకు జరిపించలేదని తెలంగాణ ప్రభుత్వానికి ప్రశ్న అప్పట్లోనే సిబిఐ దర్యాప్తు జరిగితే ఈ పాటికి బాబు జైల్లోకి బాబు ఖాతాలో ఇలాంటి అవినీతి భాగోతాలు ఎన్నో ఎన్నెన్నో ఆయన అవినీతి కథలు కొండంతా బయటపడినవి గోరంతా